राष्ट्र ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. కార్పొరేట్ కు ధీటుగా సర్కార్ బడుల్లో వస్తువులు కల్పిస్తున్నది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట వాసులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు. సకల వసతులతో నిర్మించిన ఎల్లారెడ్డిపేట మోడల్ స్కూల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ మంత్రి కేటీఆర్ ఈ స్కూల్ ను ప్రారంభించనున్నారు. సకల వసతులతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సర్కార్ బడి ముస్తాబైంది. 8.5 కోట్లతో నిర్మించిన ఈ పాఠశాలల సముదాయాన్ని ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతంలో ఇదే స్థలంలో ఉన్న నిజాం కాలనాటి భవనంలో పరిసర మండలాలు జిల్లాలోని మారుమూల పల్లెవాసులు విద్యను అభ్యసించేవారు. అందరూ ముద్దుగా పిలుచుకునే పెద్దబడి 10 ఏండ్ల క్రితం నుంచి శిథిలావస్థకు చేరుకోవడంతో 2 ఏండ్ల క్రితం కూల్చివేసి సకల సౌకర్యాలతో కొత్తబడి నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాటల ప్రకారం మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధులు 8.5 కోట్లతో భవన నిర్మాణానికి ముందుకు రాగా గత ఏడాది ఏప్రిల్ 23న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేవలం 14 నెలల్లోనే పెద్దబడి నూతన శోభగులు అద్దుకుంది. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూమ్లు, మోడల్ డైనింగ్ హాల్, టాయిలెట్లు, ఆధునిక క్రీడా ప్రాంగణం, సకల వసతులతో ఆధునిక పాఠశాలల సముదాయాన్ని పూర్తి చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు.